టీడీపీ నేత పట్టాభిరామ అరెస్ట్ విషయంలో ఎందుకంత అత్యుత్సాహం చూపించారంటూ పోలీసులపై ఏపీ అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరగింది. చట్టబద్ధ పాలన అంటే పోలీసులకు ఏమాత్రం గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్న వారిని దూషించిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో లేని ఉత్సాహం పట్టాభి విషయంలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది. గౌరవ ప్రతిష్టలు ఒక ముఖ్యమంత్రి సొంతమే కాదని అవి అందరికీ ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించింది. అందరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొంది. ముఖ్యమంత్రి అయినా సరే చట్టం కంటే ఎక్కువ కాదని స్పష్టం చేసింది. పట్టాభి అరెస్ట్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అరెస్ట్ విషయంలో పరస్పర విరుద్ధమైన పొంతనలేని వివరాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం ఆత్మహత్య సదృశ్యం కాదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. అరెస్ట్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు 41A నోటీస్ ఎందుకు ఇచ్చారని నిలదీసింది. నోటీస్ ఇచ్చిన తర్వాత మ్యాజిస్ట్రేట్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగ్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని తప్పుపట్టింది. బెయిల్ ఇవ్వద్దంటూ ఏజీఎస్ శ్రీరామ్ చేసిన వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లలిత పట్టాభికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా బెయిల్ లభించడంతో పట్టాభి జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ఏం సంపే మరిన్ని వివరాలని కొండలరావు అందిస్తారు. కొండలరావు చెప్పండి, పట్టాభి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుని ఎలా చూడాల్సి ఉంటుంది, వివరాలు ఏంటి? జ్యోతి, ఏదైతే ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ సీనియర్ నాయకుడు పట్టాభిపై అక్రమ కేసు బనాయించారంటూ కూడా టీడీపీ నాయకులు ఒకవైపు ఆరోపిస్తూ ఉంటే, కోర్టు మాత్రం నిన్న ఏదైతే గవర్నమెంట్ కి భారీ షాక్ ఇచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే 41A కింద నిబంధనలు పాటించి మెజిస్ట్రేట్ ముందు ఖచ్చితంగా హాజరుపరచాలి. 41A అంటే ముందు ఎవరైతే 41A కింద నోటీసులు అందజేస్తామో వాళ్ళకి విచారించిన తర్వాత అరెస్ట్ చేయాలా అనే దాని మీద కూడా పోలీసులకు అవగాహన లేకుండా పోతుంది. చట్టంలో ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా ఒకటే కింద వస్తారని చెప్పి కూడా నిన్న న్యాయమూర్తి గట్టిగా చెప్పటం జరిగింది. అయితే పట్టాభి అరెస్ట్ చేయటం, విడుదల అవటం, మళ్ళీ నిన్న కూడా సాయంత్రం పట్టాభి ఏదైతే విడుదలయ్యి 20,000 రూపాయల పూచీకత్తుతో ఈ విడుదల చేసిన కోర్టు కూడా నిన్న సాయంత్రం కూడా పోలీసులు మళ్ళీ పట్టాభిని అడుగడుగున అడ్డుకోవటం అయితే జరిగింది. ఈ ఓవరాల్ గా చూస్తూ ఉంటే పట్టాభిని కావాలని అరెస్ట్ చేశారా? 41A కింద నోటీస్ ఇచ్చినప్పుడు ముందు విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ ఎందుకు ఈ నిబంధనలు మీరు పాటించలేకపోయారంటూ కూడా కోర్టు పోలీసుల్ని గట్టిగా మందలించినట్టు తెలుస్తుంది జ్యోతి. ఈ హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం యొక్క తీరుని మనం ఎలా చూడాల్సి ఉంటుంది? ప్రభుత్వం ఖచ్చితంగా కక్ష సాధింపు చర్య అనే కోణంలో మాత్రం చూడొచ్చు. ఎందుకంటే గతంలో కూడా సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి బెయిల్ పై కూడా ఉన్నారు. ఈ బెయిల్ పై ఉన్న నేపథ్యంలో మళ్ళీ కూడా పట్టాభి రెండోసారి ఏదైతే పోలీసులు వైపు నాకు థ్రెట్ ఉంది అంటూ కూడా ఒక వీడియో కూడా పట్టాభి అరెస్ట్కు ముందు, నన్ను ఎలాగో పోలీసులు అరెస్ట్ చేస్తారు, దీని మీద నాకు ఎలాంటి బాధ్యత ఉన్నా, నా ఒంటి మీద ఎలాంటి దెబ్బలు ఉన్నా సరే దీనికి పోలీసులు గవర్నమెంట్ బాధ్యత వహించాల్సిందే అంటూ కూడా ఒక వీడియో కూడా పట్టాభి విడుదల చేయడం జరిగింది. ఈ తరుణంలో పట్టాభిని నోటీసులు ఇచ్చి ఎమ్మటే అరెస్ట్ చేయటం కూడా తప్పు అని చెప్పేసి కోర్టు గట్టిగా పోలీసుల్ని మందలించడం జరిగింది జ్యోతి. అయితే ఈ విషయం ఇప్పుడు టీడీపీకి కలిసి వచ్చే అంశంగా మారునుందా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పుంజుకుందని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కోర్టు గవర్నమెంట్ కి మొట్టికాయలు వేస్తూనే ఉంది. ఈ పట్టాభి విషయం కావచ్చు, రఘురామ కృష్ణరాజు విషయంలో కావచ్చు, ఈ కొన్ని చూస్తూ ఉంటే నిన్న కాక మొన్న టీడీపీ విద్యార్థి విభాగం బ్రహ్మం కూడా కొన్ని సందర్భంలో ఎక్కడికి వెళ్ళాడో పోలీసులు అక్కడక్కడ తిప్పేసి లాస్ట్ కి మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టడం జరిగింది. ఈ సందర్భంలో టీడీపీ నాయకులందరినీ కూడా టార్గెట్ చేస్తుంది గవర్నమెంట్ అంటూ కూడా టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ విషయం మీద కూడా రేపు చంద్రబాబు ఢిల్లీ టూర్ కూడా ఈ విషయం మీద గట్టిగా మాట్లాడి ఆంధ్రప్రదేశ్ లో
కక్ష సాధింపు చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పరిపాలన ఖచ్చితంగా పెట్టాలంటూ కూడా టీడీపీ డిమాండ్ చేయబోతుంది ఈ విషయంలో టీడీపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉంచుకునే అవకాశం అయితే ఉంది జ్యోతి రైట్ థాంక్యూ కొండలరావు